Hello, I am Dr. P. Kiranmai, Senior Consultant Physician, Diabetes and Thyroid Specialist at Medicover Hospitals, Chandanagar. Ivala koncham manam thyroid disorders gurinchi discuss chesukundam. Thyroid disorders anedi emti? Basically, dantlo rendu extremes untayi. Okati hypothyroidism antamu, which means the hormone levels, thyroid hormone levels body lo avasaranukante takku unnattu. And next extreme vachesesi hyperthyroidism. ఇది అవసరానికంటే ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. సో మన థైరాయిడ్ గ్లాండ్ మనకు ఎంతైతే మన బాడీకి అవసరమో దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయటం. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లో ఉంటుంది మనకి థైరాయిడ్ డిసార్డర్స్ అనేది. సో హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. మనం మోస్ట్ కామన్గా ఎన్కౌంటర్ అయ్యేది హైపోథైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం అనేది ఏంటంటే మన థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్, మన జుట్టు, స్కిన్ దగ్గర నుంచి అన్నీ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి చాలా అవసరం. సో కొంతమందిలో ఎంతైతే వాళ్ళకి అవసరం ఉందో అంత వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేయకపోవటం వల్ల హైపోథైరాయిడిజం అనేది డెవలప్ అవుతుంది. సో దానికి స్పెసిఫిక్గా సిమ్టమ్స్ అనేది ఇది దీనివల్ల వస్తుంది అనేది ఏమి ఉండదు. అవుట్ ఆఫ్ సస్పిషన్ మేము చెక్ చేస్తే తెలుస్తుంది అన్నమాట. సో జనరల్గా పేషెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వటము, తర్వాత హెయిర్ ఫాల్ ఉండటము, డ్రై స్కిన్ ఆర్ స్కిన్ ఎలర్జీస్ ఉంటాము, డైజెషన్ ఇష్యూస్ ఉంటాము, కాన్స్టిపేషన్ ఉంటాము, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాము, లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు కన్సీవ్ అవ్వకపోవటము. ఈ కంప్లైంట్స్తో వాళ్ళు మా దగ్గరికి వస్తే ఏమన్నా ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయని చెక్ చేస్తే వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టుగా బయటపడుతుంది. సో హైపోథైరాయిడిజం అనేది ఏంటంటే, యాజ్ ఐ సెడ్, దెర్ ఇస్ అ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ. సో దానికి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే, మన బాడీలో ఏదైతే హార్మోన్ తయారవ్వట్లేదో దాన్ని మనం బయట నుంచి సప్లై చేయాలి. సో అదే థైరాయిడ్ ట్యాబ్లెట్ కింద మనం ఇస్తాం. ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది చెప్పిన డోస్ ప్రకారంగా రోజు పొద్దున్నే పరగడుపున వేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ట్యాబ్లెట్ అయితే వేసుకుంటారు లెగవంగాలని, బట్ విదిన్ 15-20 మినిట్స్ టీ కాఫీ తాగేయటం అది చేస్తూ ఉంటారు. అది చేయకూడదు. మినిమం 1 అవర్ అన్నా గ్యాప్ ఉండాలి. సో ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ దాకా ఏమి తీసుకోకూడదు. టీ కాఫీ తాగాలన్నా 1 అవర్ తర్వాత, అప్పుడే ట్యాబ్లెట్ అబ్జార్బ్ అవుతుంది. లేకపోతే అది కరెక్ట్గా అబ్జార్బ్ అవ్వక మన తీసుకున్న డోస్ మనకి సిస్టమ్కి సరిపోదు. సో సెకండ్ థింగ్, దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, డైటరీ రెస్ట్రిక్షన్స్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. అదేంటా అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయాబీన్తో సంబంధించిన వస్తువులు, ప్లస్ బ్రసెల్స్ స్ప్రౌట్స్ అని అంటాం, ఇవి మాత్రం అవాయిడ్ చేయాలి. బేసికలీ వీటి వల్ల థైరాయిడ్ ఫంక్షన్ ఇంకా హ్యాంపర్ అయ్యి హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోవడం అనేది జరుగుద్ది. సో ఎనీ పేషెంట్ హూ ఈజ్ హ్యావింగ్ అ థైరాయిడ్ డిసార్డర్, వాళ్ళని ఈ ఫుడ్ ఐటమ్స్ మాత్రం స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. అదర్ దెన్ దిస్, వేరే డైటరీ రెస్ట్రిక్షన్స్ అయితే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమి ఉండదు. సో సెకండ్ ఎక్స్ట్రీమ్ వచ్చేసేసి హైపర్ థైరాయిడిజం. ఈ హైపర్ థైరాయిడిజం అనేది ఏంటంటే, దాంట్లో హైపోథైరాయిడిజంకి కాంట్రాస్ట్గా ఉంటాయి సిమ్టమ్స్. ఎందుకంటే ఎక్సెస్ ఆఫ్ హార్మోన్ అవుతుంది. ఇక్కడేమో హార్మోన్ తగ్గింది, అక్కడేమో హార్మోన్ బాగా అవసరానికంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. సో దాంట్లో అయ్యేది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వటము, డైజెషన్ ఇష్యూస్ అంటే తొందరగా ఫుడ్ డైజెస్ట్ అయిపోయి ఎక్కువ ఆకలి అవుతాయి. అపెటైట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది, బట్ వెయిట్ గెయిన్ అవ్వదు. లూజ్ మోషన్స్ అవ్వచ్చు డైజెషన్ ఇష్యూస్ వల్ల. మిగతా ఇంకా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, నీర్సాలు, ఒక్కొక్కసారి అది అన్నోటీస్గా వెళ్ళిందంటే హార్ట్ మీద కూడా దాని ఇంపాక్ట్ వచ్చి పేషెంట్స్ హార్ట్ ఫెయిలియర్లో కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఈ హైపర్ థైరాయిడిజంకి ట్రీట్మెంట్ అనేది ఏంటంటే, ఏదైతే ఎక్సెస్ అవుతుందో బాడీలో ఆ హార్మోన్ని మనం సప్రెస్ చేయటం. సో ఆ హార్మోన్ ప్రొడక్షన్ సప్రెస్ చేయడానికి వేరే మెడికేషన్స్ ఉంటాయి, అవి అడ్వైజ్ చేస్తాం. సో హైపోథైరాయిడిజంకి హార్మోన్ రీప్లేస్మెంట్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజంకి ఆ ఎక్స్ట్రా ప్రొడక్షన్ని మనం సప్రెస్ చేసేటట్టు మెడికేషన్ వాడతాం. సో దీంట్లో కూడా ఏంటంటే, రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చే డోసు మ్యాక్సిమం 8-12 వీక్స్ పనిచేస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ పేషెంట్ టెస్ట్ చేసుకొని, థైరాయిడ్ టెస్ట్ చేసుకొని వస్తే మనం వాడే మెడికేషన్, మనం వాడే డోస్తో ఎంత కంట్రోల్లో ఉంది, దాన్ని తగ్గట్టుగా మళ్ళీ ఏమైనా ఒక్కొక్కసారి డోస్ పెంచాల్సి వస్తుండొచ్చు, ఒక్కొక్కసారి డోస్ తగ్గించాల్సి వస్తుండొచ్చు, దానివల్ల సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మేనేజ్ చేస్తాం. సో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళని కనీసం 1 in 3 మంత్స్ బ్లడ్ టెస్ట్ చేసుకొని రమ్మని చెప్తాం. దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ అడ్జస్ట్ చేసి డోస్ మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత ఫాలోఅప్ అని అడ్వైస్ ఇవ్వడానికి ఉంటుంది. ఈవెన్ ఈ హైపర్ థైరాయిడిజం ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా మేనేజ్మెంట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కనుక థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి మంత్లీ ఫాలోఅప్ చెప్తాం. బికాజ్ బేబీ అనేది ఎమ్మటే కన్సీవ్ అవ్వగానే ఆ బేబీ నుంచి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ ఉండదు. సో ఆ బేబీకి సరిపోయే డోస్ కూడా మదరే తీసుకోవాల్సి వస్తుంది. సో దట్
బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద మెయిన్లీ ఫస్ట్ 3 మంత్స్ ఆర్గన్ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ అది ఇంపాక్ట్ అవ్వకుండా మదర్కి మనం ఎక్స్ట్రా డోస్ ఇవ్వాల్సి వస్తుంది. సో కన్సీవ్ అయిన వెంటనే వాళ్ళని థైరాయిడ్ టెస్ట్ చేసుకొని రమ్మని చెప్తాం. ఒకవేళ వాళ్ళకి దాని తగ్గట్టుగా మనకు కావాల్సిన టార్గెట్ తగ్గట్టుగా కంట్రోల్ లేదనుకుంటే దాని తగ్గట్టుగా డోస్ పెంచాల్సి వస్తుంది. ఒకవేళ థైరాయిడ్ హైపోథైరాయిడిజం కంట్రోల్ లేకుండా ప్రెగ్నెన్సీ అట్లానే కంటిన్యూ అయితే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ బార్న్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఆ జాగ్రత్త కంపల్సరీ తీసుకోవాలి. చెప్పిన టైంకి ఆ డోస్ వేసుకోవటం, చెప్పిన టైంకి టెస్ట్ చేసుకొని రావాలి. మినిమం అట్లీస్ట్ 4 to 5 మంత్స్ మదర్ సపోర్ట్ మీదే బేబీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఆ స్ట్రిక్ట్నెస్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువగా తీసుకుంటాము. హైపర్ థైరాయిడిజంలో హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ చేసినట్టుగా మనం ట్యాబ్లెట్ వాడతాము. అది కొంచెం ఫ్రీక్వెంట్గా ఒక లెవెల్స్ టేబుల్ లెవెల్కి వచ్చేదాకా కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేస్తాం. దట్ ఈస్ 1 in 4 to 6 weeks టెస్ట్ చేసుకొని డోస్ అడ్జస్ట్ చేస్తూ దాన్ని బిల్డప్ చేస్తుంటాం. సో రెండు, ఇటు హార్మోన్ తక్కువ ఉన్న ప్రాబ్లమే, హార్మోన్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. సో ఆ నార్మల్ రేంజ్లో ఉండేటట్టుగా డోసెస్ మెయింటైన్ చేసుకుంటూ చూసుకుంటే మనకి సిస్టమ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.